గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇవాళ మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మార్నింగ్ మార్నింగ్ ఇవాళ ఇప్పుడు మీరు ఆల్రెడీ లేచి ఉన్నారు కాబట్టి ఈ ఆడియో వింటున్నారు అనుకోవచ్చు. మీరు పొద్దున్న పక్క నుంచి లేవటానికి, ఉదయాన నిద్ర లేవటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో సమయంలో లేస్తుంటారు. ఆ నిద్ర లేచే ముందు ఒక కారణం ఉంటుంది, ఆ కారణంతో మనం నిద్రలేస్తుంటాం. లేదా ఒక వ్యక్తి లేచి గబగబా ఆఫీస్కి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఒక వ్యక్తి వ్యాపారానికి వెళ్ళాలి, లేదా ఒక విద్యార్థి చదువుకోవాలి, లేదా ఒక క్రీడాకారుడు ఆ ప్రాక్టీస్కి వెళ్ళాలి, లేదా ఒక సింగరు అది ప్రాక్టీస్ చేయాలి, లేదా ఒక పెయింటరు ఆ పెయింటింగ్ వేయాలి. అలా ఏదో ఒక కారణం చేత, లేదా ఒక హౌస్ వైఫ్ వాళ్ళ భర్తని పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అలా ప్రతి వాళ్ళకి కూడా పొద్దున్న నిద్ర లేవటానికి, అంటే నిద్ర లేవాల్సిన లేవకుండా ఉండటానికి శరీరం సహకరించకపోయినా సరే శరీరానికి నచ్చజెప్పి మనసు లేపుతుంది. ఆ మనసు అలా నిద్ర లేపటానికి ఒక కారణం ఉంటుంది, ఏదో కారణం ఉంటుందన్నమాట. అది ఆఫీస్కి వెళ్ళటం కావచ్చు, వ్యాపారానికి వెళ్ళటం కావచ్చు, ఫలానా వాళ్ళని కలవటం కావచ్చు, లేదా ప్రాక్టీస్ చేయటం కావచ్చు, చదువుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రతి వాళ్ళకి కూడా ఉదయాన్నే నిద్ర లేవటానికి ఒక కారణం ఉంటుంది. మిత్రులారా, జాగ్రత్తగా గమనించండి, ఏ కారణమైతే మనల్ని అలా నిద్ర లేపుతుందో ఆ కారణమే మన జీవితంలో ఆర్థిక ప్రగతికి కూడా మూల కారణం కాబోతుంది. ఆ కారణమే మన జీవితంలో కూడా ఆర్థిక ప్రగతికి మూల కారణం కాబోతుంది. కాబట్టి ఎటువంటి కారణం చేత పొద్దున్న నిద్రలేస్తున్నామో ఆ కారణాన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోండి, ఆ కారణాన్ని జాగ్రత్తగా క్రియేట్ చేసుకోండి, ఆ కారణాన్ని జాగ్రత్తగా మన జీవితానికి సంబంధించిందిగా మార్చుకోండి. ఏ కారణం నిన్ను ఉదయాన్నే నిద్రలేపుతుందో అదే నీ ఆర్థిక ప్రగతికి కూడా కారణమవుతుంది. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.